పరమాత్మ స్వరూపులైన మిత్రులందరికీ నమస్తే. రాజయోగి రోజయ్య ఛానల్కు స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తీస్తున్నటువంటి వీడియో సంజీవని మొక్క. ఈ మొక్క రేరుగా ఎక్కడో ఒకసారి ఉంటుంది, అయితే నాకు తెలిసి అడ్రస్ తెలిసి వచ్చి తీస్తున్నాను వీడియో. మిత్రులారా, ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. మిత్రులారా, దీన్ని సంజీవని అని కొంతమంది పిలుస్తారు. కొంతమంది ఏమో పిట్టకాలు మొక్క అంటారు. పిట్టకాలు మొక్క అని ఎందుకు పిలుస్తారంటే, ఇది వర్షపాతం తగ్గినప్పుడు కోడి పిల్ల కాలులాగా ముడుచుకొని ఉంటుంది, అందువల్ల దీన్ని పిట్టకాలు మొక్క అంటారు. ఆ వర్షం తగ్గినప్పుడు ఆ చెట్టు ముడుచుకుంటుంది, కానీ మహామొండిది ఈ చెట్టు. తేమ ఉన్నప్పుడు ఇట్లా పచ్చగా బంతాకు మోడల్లో ఉంది. తేమ లేనప్పుడు ఇట్లా తెల్లగా ఎండిపోయినట్లు ముడుచుకొని ఉంది, అందుకనే దీన్ని పిట్టకాలు మొక్క అంటారు. ఎండితే పచ్చిగా ఉన్నప్పుడు ఇట్లా పచ్చగా ఇట్లా ఉంటుంది బంతాకులాగా. ఈ ప్రదేశం వచ్చేసి కృష్ణా రివర్ పక్కన ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక ఎద్దుల బీడు. అన్ని కలే చెట్లు చిన్న చిన్న బండలతో కలిగి ఉంది. ఇది బీడు, ఈ పంటకు పనికిరాని బీడు అన్నమాట. ఇది ఫ్రెండ్స్, దీని యొక్క లక్షణాలు ఏంటంటే, ఒక 5-6 నెలల పాటు మనము పీకవతల పడేసినా ఎండిపోయి అంతే ఉంటుంది, కానీ దానిలోని జీవం మాత్రం సావదు. అందుకనే దీన్ని సంజీవని అంటారు, అంటే సావులేనిది.
దీన్ని ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు బాగా నూరి కషాయం కాసుకొని కనుక తాగితే నరాల్లో సత్తువ పెరిగి ఆ కణాలు యాక్టివేట్ అయ్యి చచ్చుబడ్డ శరీర భాగాలు కూడా మళ్ళీ పనిచేస్తాయి. పక్షవాతం కానీ పోలియో వచ్చిన వాళ్ళు వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కొంతమంది కోమాలవుతారు ఏదైనా దెబ్బలు తగిలి అట్లా. అటువంటి వాళ్ళకి దీని యొక్క కషాయం కనుక తాపితే మరల ఆ సత్తువు అనేది యాక్టివేట్ అయ్యి మళ్ళీ కోలుకొని మామూలు స్థితికి వస్తారు. ఈ నరాలు పీక్కొచ్చినట్టుగా ఉండి బాగా నరాలు బాధ పెట్టేవాళ్ళు అటువంటి వాళ్ళకు కూడా ఒక విధంగా చెప్పాలంటే నరాలకి సత్తువునిస్తుంది శరీరంలో. కాళ్ళ నొప్పులు నరాల నొప్పులు ఎటువంటి నొప్పులు ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది పచ్చిది, నెమ్ముంది కొద్దిగా. ఇదిగో ఈ చెట్లన్నీ బాగా గ్రీన్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి నెమ్ము లేక ముడుచుకున్నాయి, పిట్టకాలులాగా కోటికాలులాగా ముడుచుకున్నాయి. ఫ్రెండ్స్ అందుకే ఆ నరాలకి ఎక్కడ లేని సత్తువునిస్తుంది. నరాలు పనిచేయకుండా మంచం మీదనే కూర్చొని నడవలేని వాళ్ళకి కూడా ఈ పచ్చాకుని తీసుకొచ్చి, లేదు ఎండిపోయింది కనుక దొరికితే ఈ దీన్ని తీసుకొచ్చి నీళ్ళలో వేస్తే ఒక వారం రోజుల్లో మళ్ళీ పచ్చబడుద్ది. ఆ మొక్కల్ని దంచి కషాయం కాసి ఆ కషాయం కనుక ఒక 50 ml కనుక రోజు తాగితే వారం రోజుల్లో మళ్ళీ ఆ మనిషికి అనారాల నొప్పులు అన్నీ పోయి బ్రహ్మాండంగా తిరుగుతాడు. పక్షవాతానికి పనిచేస్తుంది, కోమాలోకిపోయిన పేషెంట్కి పనిచేస్తుంది. ఏదైనా సరే నరాల నొప్పులు నరాల మీద పనిచేస్తుంది, నరాలకు సత్తువునిస్తుంది ఈ యొక్క సంజీవని మొక్క.